వెల్కమ్ టు సాక్షి భారత లో సచిన్ సౌరభ్ గంగ్వలీ ఓపెనింగ్ జోడీ ఎంతో ఫేమస్ అలానే సచిన్ వీరేంద్ర సెహ్వాగ్ పార్ట్నర్షిప్ కూడా ఇదే కోవలోకి వస్తుంది వీరంతా తమ కెరీర్ ను మిడిల్ ఆర్డర్ స్థానం నుంచి ప్రారంభించిన వారే కావడం విశేషం సచిన్ గంగూలీ అయినా కాస్త ఆచితూచి ఆడుతూ పరుగులు రాబట్టేవాళ్లు కానీ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం తొలి బంతి నుంచి విరుచుకు పడేవాడు ముఖ్యంగా పాక్ పై వీర విహారమే చేసేవాడు అది వన్డేనా టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నామా అనే తేడా ఉండదు బరిలోకి దిగితే బంతిని ఉతకడమే సెహ్వాగ్ కు తెలుసు అలా టెస్టులో రెండు ట్రిబుల్ సెంచరీలను నమోదు చేశాడు అసలు ఇంతకీ తనను మిడిల్ ఆర్డర్ నుంచి ఓపెనింగ్ కు పంపితే బాగుండని సూచించిన ఆటగాడు ఎవరో సెహ్వాకు వెల్లడించాడు ఓ క్రీడా ఛానల్లో పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తో సెహ్వాల్ ప్రత్యేక చిట్ చాట్ నిర్వహించాడు ఈ సందర్భంగా ఓ మ్యాచ్లో పాక్ టీం గంగూలిని ఎలా టార్గెట్ చేసిందో చెప్పుకొచ్చాడు షోయబ్ నేను భారత బ్యాటర్ల శరీరాలను లక్ష్యంగా చేసుకుని బంతులు వేయాలి వారిని అవుట్ చేయటం తమ పని అని జట్టు సభ్యులు నాతో చెప్పారు వారు అలా చెప్పటం వల్లే గంగులీ పక్కటెముకలను టార్గెట్ చేసి బంతులు వేశాను అయితే గంగులీ నాయకత్వంలోనే సెహ్వాగ్ ఓపెనర్ గా వచ్చాడు కానీ తన పేరును మరొక కీలక ప్రేయర్ సూచించాడని సెహ్వాగ్ పేర్కొన్నాడు ఈ ఇంటర్వ్యూలో సెహ్వాగ్ ను అఖ్తర్ ఓ ఆసక్తికర ప్రశ్న అడిగాడు నిన్ను ఓపెనింగ్కు పంపించాలనేది ఎవరి ఐడియా దీనికి సమాధానంగా ఇన్నింగ్స్ను ప్రారంభించే స్థానంలో నన్ను దింపాలనేది అప్పటి టీమిండియా పేసర్ జహీర్ ఖాన్ ఐడియా ఇదే విషయాన్ని కెప్టెన్ గా ఉన్న సౌరభ్ గంగూలీకి చెప్పాడు నేను అప్పటి వరకు మిడిల్ లోనే ఆడేవాడిని అంతేకాకుండా తొలిసారి షోయబని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గానే ఎదుర్కొన్నా అని సెహ్వాగ్ వివరించాడు ఇప్పుడు తెలిసింది కదా సెహ్వాగ్ వీర విహారం వెనుక ఉన్న మాస్టర్ మైండ్